ఏదేమ్మా నీ గొంతు, ఒకసారి చెక్ చేయని. పూర్తిగా తగ్గిపోయిందమ్మా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. చూడమ్మా, ఈ ఇంటి యజమాని గారు మా సేటిగారి దగ్గర అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పు తీర్చలేక ఈ ఇంటిని ఆ సేటిగారికి అమ్మేశారు. నా కోసమే మీరు పుట్టారు, మీకోసమే నేను పుట్టానని ఈ నోటితోనే చెప్పావు కదా కాంతా. ఈ మోహనుని కాంతని విడదీయడం ఎవరి వల్ల కాదని చెప్పావు కదా కాంతా. ఈ రోగం మన ఇద్దరిని విడదీసిందా కాంతా? రోగం వచ్చింది నా ఒంటికే కాదు, నా మనసుకు కాదు కాంతా. నా మనసులో ఉన్న రసికుడు ఇంకా చావలేదు కాంతా. చాలు చాలు, నీ మనసు నాకేం అక్కర్లేదు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. కుష్ఠ రోగితో కలిసి ఉండడానికి నేనే బుద్ధి లేని దాని కాదు. కాంతా కాంతా, అయ్యో అయ్యో అయ్యో, ఎవరా ఇడియట్ చెప్పాడు కట్టుకున్నది కష్టపెడుతుంది, ఉంచుకున్నది ఇష్టపడుతుంది అది? కట్టుకున్న దాన్ని కష్టపెడితే ఉంచుకున్న దాని వల్ల కుష్ఠి వస్తుందని ఇప్పుడే అర్థమైంది దేవా. నాలాంటి పుణ్యాత్ముడికి ఇలాంటి శిక్ష వేసావేట్రా. అయ్యో, పందికొక్కలు ఎరుకలు తిరిగే రూమ్లో పెట్టావు కదే కాంతా, ఈ ఏరు కూడా ఊడిపోయేలా ఉంది, కింద పెడితే ఏం కొరికేస్తుందయ్యేమిటో. అయ్యో దొరలా ఉండేవాడికి ఇంత దరిద్రం పట్టిందే దేవా. ఎట్లీస్ట్ వన్ డబుల్ కాన్ బ్యాడ్ స్కాచ్ విస్కీ అయినా లేదే. ఐ డోంట్ లైక్ దిస్, ఐ డోంట్ లైక్ దిస్. రావా రావా. ఏంటిదో రా, వన్ సిగరెట్ ప్లీజ్. అయ్యో, ఈ కోంపలో నాకే బీడికి గతి లేదు, ఇంకా మీకెక్కడ సిగరెట్ తెచ్చావు? ఊరికి అరవకండి,
ఒక సిగరెట్ కూడా గతిలేని పరిస్థితికి దిగజారిపోయారు కదరా. రే టిడ్డులు టిడ్డులు కాల్చి పడేసినప్పుడు ఆ బుక్కలు ఏరుకున్నావు కదరా ఇడియా. లాస్ట్ వీక్ ఇక్కడ ఎక్కడో సగం కాల్చి పడేసిన సిగరెట్ ఉండాలి. అయ్యో ఇదే మా ఈరోజు దేవా. ఏది కలవడట్లేదు. అది కూడా ఎవరో దుబ్బుకు పోయినట్టున్నారే దగ్గర కడుకులు. అయ్యో థ్యాంక్స్ గాడ్ ఐ గాట్ ఏ సిగరెట్ ఫ్యూక. ఇది నా బ్రాండ్ కాదు. ఓకే ఎవరో పుణ్యాత్ముడు మధ్యలో వదిలేశాడు. నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా? డిస్టర్బెన్స్. ఈ ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేదు. వాట్ అ డౌ. వేరే దారి లేదు. ఓకే ఓకే ఏదో ఒక రోజు వీళ్ళకి నేనేంటో చూపిస్తాను. ఒకటి వదిలేసిందని అనుభవిస్తే ఉన్న సుఖం ఏంటో ఇప్పుడు తెలిసింది. ఆ రాకెట్ ఈ రోజే కాల్ చేస్తే రేపటి మాట ఏమిటి? ఆశ కూడా హద్దు ఉండాలి. మిగతా రేపు కాల్చుకోవచ్చు. సారీ ఏమాడి ఆర్ సిగరెట్. అయ్యో అయ్యో గోకోడోలో కూడా ఇంత అర్థమైన సుఖం ఉందని ఇప్పుడే తెలిసింది. దేని ముందు సుఖం కంటే ఈ సుఖమే బాగుంది. అయ్యో రక్తం. అయ్యో ఎక్కడికోకి అక్కడ రక్తం వచ్చేస్తుంది. అయ్యో రావా రక్తం వచ్చేస్తుంది. ఓ గుడ్డ ముక్కుంటేరా? అబ్బాబ్బాబ్బాబ్బా గుడ్డ లేదు గడిది గుడ్డు లేదు ఊరికే పేనాలు తీకండి. అయ్యో మనిషి బతకడానికి కావలసింది కూడు గుడ్డే కదరా. దిప్పకపోతే ఓకే ఆ దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసో. దిస్ ఈస్ బెటర్ దెన్ గుడ్డ. అయ్యో నా కొడకల్లారా మీకు ఇంతకంటే పెద్ద రోగం వచ్చిపోతారా రే. అయ్యా ఐ ఆమ్ లిటిల్ బెట్ కంఫర్టబుల్. వాట్ ఇస్ దిస్? బ్యూటిఫుల్ కత్ సెక్సీ కత్. Thank you.
సౌందర్య రాశి సొంతం అవడం అంత సులభం కాదు. నీలాంటి ఎందరో రసిక శిఖామణులు ఇచ్చిన ముత్యాలతో పొదిగిన ఈ దుస్తులు తొలగించడం అంత తేలికైన విషయం కాదు. ఈ ముత్యాల్లో దాగున్న హుక్కుని తొలగించావంటే నా ఒంటి మీద నుంచి వెన్నీ జారిపోతాయి. ఆ ముత్యాన్ని కనిపెట్టుకో, ఈ ముత్యాన్ని సొంతం చేసుకో. నీ తళుకు బెళుకు లొలుకు కులుకుల చెలుకుల మధుర మందిరాల మధుర సాలను గ్రోలమంటూ మదనుడి మగసిరినే తట్టి లేపుతున్న నీ కౌగిలిని నా కౌగిలిలో బంధించుకుంటాను కాంత. ఏవన్నావు హుక్కు? భలే పెట్టావు చిక్కు. హుక్ అనేది పద్మవ్యూహం లాంటి చిక్కు కాదు, ప్రతిన భూని సాధించే హక్కు కాదు, ప్రతిభగల వాడికి ఇది లెక్క కాదు, పెదబాల శిక్ష బుక్కు కాదు కాంత. ఆ ఉక్కనే చిక్కుముడిని విప్పడానికి రేయింబవాళ్లు భజన చెయ్యక్కర్లేదు, యవ్వనంలో ఉన్నవాడికి అదేం యక్ష ప్రశ్న కాదు కాంత. ఈ మగసిరి గల మగవాడి వాడితో కూడిన వేడి నీ యదసిరికి తగిలితే